Hello students, I am Sambamurthy, lecturer in botany, Government Junior College for Girls, West Maredpally, Secunderabad. Today, in this class, I want to explain about this anatomy, plant anatomy, anatomy in flowering plants. Anatomy is also known as internal morphology. Internal morphology. ఈ రోజు మనం అనాటమీ అంతర్నిర్మాణ శాస్త్రం పుష్పించే మొక్కల్లో ఉండేటువంటి అంతర్నిర్మాణాల గురించి తెలుసుకుందాం. అంతర్నిర్మాణము అంటే ఏంటంటే లోపల ఉండేటువంటి భాగాల గురించి, లోపల ఉండేటువంటి మొక్కలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కణజాలాల యొక్క అమరికని మనం అంతర్నిర్మాణం అంటున్నాం. దిస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ వేరియస్ టిష్యూస్ ఇన్ సైడ్ ద ప్లాంట్ బాడీ ఈజ్ కాల్డ్ ఎనాటమీ. వేరియస్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఆర్ దేర్, వేరియస్ టైప్స్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్. దేర్ అరేంజ్మెంట్, ద అరేంజ్మెంట్ ఆఫ్ టిష్యూస్ ఇన్ సైడ్ ద స్టెమ్స్ అండ్ ఇన్ సైడ్ ద రూట్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. The study of the arrangement of tissues inside the plant body is known as anatomy. Ante mokka dehamlo vividha rakalainatvanti kanajalala yokka amarikani gurinchi teliyajeyadanni teliyajese shastranni manam anatomy ledha mokkala antarnirmana shastram antunnam. Antarnirmanam gurinchi teliyajesedi dinne manam ఇంటర్నల్ మార్ఫాలజీ అని కూడా అంటాం. అంతర్గత స్వరూప శాస్త్రం లేదా ఇంటర్నల్ మార్ఫాలజీ అని కూడా అంటున్నాం. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ జూనియర్ ఇంటర్ సిలబస్, బికాస్ ఫ్రమ్ దిస్ అనాటమీ విల్ గెట్ వన్ మెయిన్ క్వశ్చన్ ఇన్ థియరీ ఎగ్జామినేషన్స్ అండ్ వన్ మెయిన్ క్వశ్చన్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. So this anatomy is very important for both theory and practicals. In practicals, they will give one main question, 6 marks question from this anatomy. In the same way, in theory also, we will get one 8 marks question from this anatomy. Antarnirmana Shastram anedi oka mukhyamainatuvanti chapter. Deen nunchi second year ప్రాక్టికల్స్లో ఒక మెయిన్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఫస్ట్ ఇయర్ థియరీలో కూడా ఒక మెయిన్ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అందరూ కూడా అనాటమీ జాగ్రత్తగా నేర్చుకుని ఉండాలి. మనం థియరీలో అనాటమీ నేర్చుకుని ఉన్నట్లయితే ప్రాక్టికల్స్లో కూడా దీన్ని, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో కూడా దీన్ని ఆన్సర్ చేయటం, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ఇయర్, ఈ సంవత్సరం మనకు అనాటమీలో కొన్ని టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది. అవేంటంటే కణజాలాలు, వివిధ రకాలైనటువంటి కణజాలాలు, కణజాల వ్యవస్థలు, అలాగే ద్వితీయ వృద్ధి మొదలైనటువంటి టాపిక్స్ ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ కొన్ని తొలగించడం జరిగింది. సో ఇప్పుడు సిలబస్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ గురించి మనం చర్చిద్దాం. సమ్ ఆఫ్ ద టాపిక్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. దే ఆర్ టిష్యూస్, టిష్యూ సిస్టమ్స్, సెకండరీ గ్రోత్, ఎట్సెట్రా. దీస్ టాపిక్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్ ఫర్ దిస్ ఇయర్. సో ఇన్ దిస్ chapter we have only 4 important topics. They are dicot root, monocot root, dicot stem, monocot stem, that is root anatomy and stem anatomy. In root anatomy we have 2 roots, dicot root and monocot root. In stem anatomy we have 2 stems, dicot stem and monocot stem. These are given in our syllabus. All these are primary structures.
డైకాట్స్ రూట్ మొనోకాట్ రూట్ ఆర్ డైకాట్ స్టెమ్ అండ్ మొనోకాట్ స్టెమ్ దీస్ ఆర్ ప్రైమరీ ప్రైమరీ వాట్ ఇస్ ప్రైమరీ ప్రైమరీ మీన్స్ యంగ్ అండ్ సెకండరీ మీన్స్ మెచ్యూర్డ్ ఇన్ ప్రైమరీ ఆర్గాన్స్ ప్రైమరీ వాస్కులార్ టిష్యూస్ ఆర్ ప్రజెంట్ ప్రైమరీ వాస్కులార్ టిష్యూస్ అంటే ప్రాథమిక కాండాలు ప్రాథమిక వేర్లు వీటిలో ప్రాథమిక ప్రసరణ కణజాలాలు ఉంటాయి అసలు ప్రాథమిక ద్వితీయ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి ప్రాథమిక అంటే లేత కొత్తగా ఏర్పడినటువంటి దాన్ని ప్రాథమిక అంటాం ముదిరిన తర్వాత దాన్ని ద్వితీయ అంటాం ఇప్పుడు మన సిలబస్లో ఇచ్చినటువంటి ఈ వేర్లు కాండాలు ద్విదళ బీజ వేరు ఏకదళ బీజ వేరు ద్విదళ బీజ కాండం ఏకదళ బీజ కాండం ఇవన్నీ కూడా ప్రాథమిక నిర్మాణాలు లేత దశలో ఉండేటువంటి నిర్మాణాలు అంటే వీటిలో ప్రాథమిక ప్రసరణ కణజాలాలు ఉంటాయి అంటే ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలు ఉంటాయి ఈ ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలను కలిపి ప్రాథమిక ప్రసరణ కణజాలాలు అంటాం ద ప్రైమరీ జైలం అండ్ ప్రైమరీ ఫ్లోయమ్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ప్రైమరీ స్ట్రక్చర్స్ దిస్ ప్రైమరీ జైలం అండ్ ప్రైమరీ ఫ్లోయమ్ ఆర్ కాల్డ్ ప్రైమరీ వాస్కులార్ టిష్యూస్ దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్రైమరీ స్ట్రక్చర్స్ నౌ ఇన్ అవర్ సిలబస్ వీ హ్యావ్ ప్రైమరీ డైకాట్ రూట్ ప్రైమరీ డైకాట్ స్టెమ్ అండ్ మొనోకాట్ రూట్ మొనోకాట్ స్టెమ్ దీస్ ఆర్ గివెన్ ఇన్ అవర్ సిలబస్ అండ్ దీస్ వాస్కులార్ బండిల్స్ ఆర్ దేర్ ఇన్ టిష్యూ సిస్టమ్స్ ఇన్ టిష్యూ యూ షుడ్ నో టు అండర్స్టాండ్ బెటర్ యు మస్ట్ నో ద టిష్యూస్ అండ్ టిష్యూ సిస్టమ్స్ ఆల్సో బట్ అన్ఫార్చునేట్లీ టిష్యూస్ అండ్ టిష్యూ సిస్టమ్స్ హావ్ బీన్ డిలీటెడ్ సో ఈ అట్లీస్ట్ వీ షుడ్ నో దిస్ ఫోర్ టాపిక్స్ అంటే మనకి ఇవి బాగా క్షుణ్ణంగా తెలవాలంటే మనకి కణజాలాలు కణజాల వ్యవస్థల గురించి ముందు తెలుసుకోవాలి కానీ మనకి ఈ ఇయర్ కణజాలాలు కణజాల వ్యవస్థలు మనకి సిలబస్ నుంచి తొలగించడం జరిగింది కాబట్టి మీరు ఈ నాలుగు ద్విదళ బీజ వేరు ఏకదళ బీజ వేరు ద్విదళ బీజ కాండం ఏకదళ బీజ కాండం వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ద ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ డైకాట్ రూట్ దిస్ ఇస్ డైకాట్ రూట్ ఏకదళ బీజ వేరు వేర్లలో మనకి రెండు రకాలు ఇచ్చారు ఒకటి ద్విదళ బీజ వేరు ఏకదళ బీజ వేరు ఇది ద్విదళ బీజ వేరు డైకాట్ రూట్ టీఎస్ ఆఫ్ డైకాట్ రూట్ మనకి ఏదైనా మొక్కలో వేరులో ఒక భాగం ఇస్తారు మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో మనకి ఒక వేరు ముక్క మనకి ఎగ్జామ్లో ఇస్తారు ఇచ్చినప్పుడు దాన్ని మీరు సెక్షన్ కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూసి దాని లోపలి భాగాలు పరిశీలించి అది ద్విదళ బీజ వేరా ఏకదళ బీజ వేరా గుర్తించాలి అలాగే కాండం ఇచ్చినట్లయితే దాన్ని కూడా మీరు కట్ చేసి దాని లోపలి భాగాలు మైక్రోస్కోప్లో పరిశీలించి అది ఇచ్చినది ఏది ద్విదళ బీజ కాండమా ఏకదళ బీజ కాండమా మీరు గుర్తించాల్సి ఉంటుంది అది మీరు ఎప్పుడు గుర్తించగలరు అంటే దానిలో ఉండేటువంటి భాగాలన్నీ కూడా థియరీలో మీరు తెలుసుకుని ఉన్నప్పుడు మీకు దానిలో ఉన్న భాగాలన్నీ కూడా మీకు క్లియర్గా మీకు తెలుసుకుని ఉన్నప్పుడు మీరు దాన్ని కట్ చేసి అది మీకు ఇచ్చింది ఏది వేరా కాండమా వేరైతే ద్విదళ బీజ వేరా ఏకదళ బీజ వేరా కాండం ఇచ్చినట్లయితే ద్విదళ బీజ కాండమా ఏకదళ బీజ కాండమా అవన్నీ మీరు ఎప్పుడు తెలుసుకోగలరు ఎప్పుడంటే మీరు ఈ థియరీలో మీరు బాగా నేర్చుకుని ఉన్నట్లయితే ఆ ప్రాక్టికల్స్లో మీరు ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు యూ హ్యావ్ టు ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ దే విల్ గివ్ స్మాల్ మెటీరియల్ టు యూ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద మెటీరియల్ వెదర్ ఇట్ ఈస్ స్టెమ్ ఆర్ రూట్ ఇఫ్ ఇట్ ఈస్ స్టెమ్ ఈజ్ ఇట్ డైకాట్ స్టెమ్ ఆర్ మోనోకాట్ స్టెమ్ ఇఫ్ ఇట్ ఈస్ రూట్ ఈజ్ ఇట్ డైకాట్ రూట్ ఆర్ మోనోకాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యూ హ్యావ్ టు కట్ దట్ మెటీరియల్ ఇన్ ఏ స్మాల్ సెక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు స్టెయిన్ దోస్ సెక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ దమ్ అండర్ మైక్రోస్కోప్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై
that given material, it carries 6 marks in your practical examination. In the same way, you'll get one essay question from anatomy chapter in your theory examinations. So this anatomy is very important for both practical and theory examinations. So all of you must be perfect in this chapter. In this chapter, there are 4 important topics. They are dicot stem, monocot stem, dicot root, monocot root. Now, let us see the structure of or the transverse section of dicot root. Ippudu manam ద్విదళ బీజ వేరు యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే ఇవన్నీ అంతర్నిర్మాణాలు 4 కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఫస్ట్ ఇయర్ థియరీలో ఒక మెయిన్ క్వశ్చన్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్లో ఒక మెయిన్ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఈ డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనాటమీ. ఇవన్నీ కూడా దీనిలో పటానికి థియరీలో 3 మార్కులు ఉంటాయి, ప్రాక్టికల్స్లో కూడా 3 మార్కులు ఉంటాయి. సో ఈ పటాలు చాలా ఇంపార్టెంట్. ఈ పటాలు ప్రాక్టీస్ చేయాలి మీరు. ఆల్ ఆఫ్ యూ షుడ్ ప్రాక్టీస్ దిస్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టికల్స్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ 4 డయాగ్రామ్స్. యూ డ్రా ఆల్ దీస్ 4 డయాగ్రామ్స్ ఇన్ ఎ బిగ్ షీట్, ఇన్ ఎ బిగ్ వైట్ పేపర్. యూ డ్రా ఆల్ దీస్ 4 డయాగ్రామ్స్, dicot root, monocot root, dicot stem, monocot stem. You draw all these 4 diagrams in a big white paper and you practice these diagrams. Definitely you will get 1 question in theory examination from this part. So first you see the transverse section of dicot root. Now this is the diagram of TS of dicot root. In all these roots and stems, there are 3 important regions. If you cut the section transversely, suppose if the material, if you cut the section transversely, if you watch it under microscope, you can view 3 important regions. Meeru aa bhagaanni, aa veernu gaani, kaandaanni gaani, ee rakamga cut chesi, microscope lo chusinappudu, meeku 3 mukhyamainatuvanti bhagaalu kanipistayi. They are 1 epidermis, that is the outermost layer of the stem or root, epidermis. Second is cortex. Third is steel. Epidermis, cortex and steel. Epidermis is the outermost region. Let's call epidermis that protects the inner parts. See this in this this pink colored layer, this is called epidermis, pink colored layer, you see, epidermis, outermost layer. This epidermis, it protects the inner tissues, outermost layer. Some of the epidermal cells are elongated. This, see this cell, this is an epidermal cell. This elongated epidermal cell is called root hair. This is root hair. Root hair, the function of root hair is they absorb water from the soil. Root hairs, they absorb water from the soil. Bite unnatuvanti ee porani manam bahya charmamu antam. Ikkada chudandi pink color lo undi ee velupali porani bahya charmam antam. Idi okey kana mandalalo untundi. This some of the epidermals ante konni bahya charma kanalu podavuga saginattu unnai. ఈ బాహ్య చర్మ పొడవుగా సాగినటువంటి బాహ్య చర్మ కణాలని మనం మూలకేశాలు అంటున్నాం వీటిని. ఈ మూలకేశాల వల్ల ఈ మూలకేశాలు నేలలో నుండి నీటిని గ్రహిస్తూ ఉంటాయి. ఇవి మూలకేశాలు. ఇవి ఏకకణ నిర్మితాలు. ఇవి బాగా పొడవుగా సాగి ఉన్నటువంటి బాహ్య చర్మ కణాలు, వీటిని మూలకేశాలు అంటున్నాం. ఓకే, నౌ the region, the central region, you see this central region, this is known as steel. See this circle, this circle, this is called steel. Maniki
ఒక బాల్ పాయింట్ పెన్లో రీఫిల్ ఎలా ఉంటుందో ఈ స్టీల్ ఎలా ఉంటుంది. ద సెంట్రల్ రీజియన్ దట్స్ కాల్డ్ స్టీల్. ఇన్నర్ టు ద స్టీల్ వాస్కులార్ బండిల్స్ ఆర్ ప్రజెంట్. ద రీజియన్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ స్టీల్ ద రీజియన్ బిట్వీన్ దిస్ ఇస్ స్టీల్ దిస్ ఇస్ ఎపిడర్మిస్ దిస్ రీజియన్ ద రీజియన్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ స్టీల్ దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్. అంటే బాహ్య చర్మానికి ఈ మధ్య భాగంలో ఈ స్థూపం నిర్మాణాన్ని దీన్ని స్టీల్ ప్రసరణ స్తంభము అంటాం. ప్రసరణ స్తంభంలో నాళికాపుంజాలు ఉంటాయి. బాహ్య చర్మానికి ప్రసరణ స్తంభానికి మధ్యనున్నటువంటి ఈ భాగాన్ని మనం వల్కలము లేదా కార్టెక్స్ అంటాం. కార్టెక్స్ లేదా వల్కలము అంటాం ఈ భాగాన్ని. దిస్ కార్టెక్స్ ఇస్ మేడప్ ఆఫ్ పారెన్కైమాటస్ సెల్స్ అండ్ విత్ ఏ లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేస్. ఈ వల్కలంలో మనకి అనేక కణాంతర అవకాశాలు ఉంటాయి. ఇవి పల్చటి గోడలు కలిగినటువంటి కణాలు ఉంటాయి, పెద్ద కణాలు ఉంటాయి, దాన్ని వల్కలం అంటాం. ప్రసరణ స్తంభానికి బాహ్య చర్మానికి మధ్య ఉన్నటువంటి భాగాన్ని మనం వల్కలము అంటున్నాం. చూడండి, ఇది వల్కలము. వల్కలంలో ఉన్నటువంటి వెలుపలి పొరని మనం అధోచర్మం అంటాం. అధోచర్మం అంటాం వల్కలం యొక్క వెలుపలి పొరని. ద ఔటర్ మోస్ట్ రీజియన్, ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఇస్ కాల్డ్ హైపోడర్మిస్. దట్ ఈస్ ప్రజెంట్ జస్ట్ బిలో ఎపిడర్మిస్, దట్స్ కాల్డ్ హైపోడర్మిస్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఇస్ కాల్డ్ ఎండోడర్మిస్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్, దిస్ ఇస్ కాల్డ్ ఎండోడర్మిస్. దిస్ ఎండోడర్మిస్, ద ఎండోడర్మల్ సెల్స్ ఆర్ కోటెడ్ విత్ లిగ్నిన్ అండ్ సుబరిన్. దే ఆర్ నోన్ యాజ్ క్యాస్పేరియన్ బ్యాండ్స్. అంటే అంతశ్చర్మ కణాలని కణకవచాల మీద లిగ్నిన్ మరియు సుబరిన్తో నిర్మితమైనటువంటి ఒక పదార్థం ఉంటుంది. దాన్ని మనం క్యాస్పేరియన్ బద్దీలు అంటాం. దే ఆర్ లిగ్నోసుబరిన్ బ్యాండ్స్. లిగ్నిన్ మరియు సుబరిన్ చేత నిర్మితమై ఉంటుంది, వాటిని క్యాస్పేరియన్ బద్దీలు అంటాం. అలాగే ఈ అంతశ్చర్మంలో ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే, ఈ అంతశ్చర్మంలో ఈ క్యాస్పేరియన్ బద్దీలతో పాటుగా ఈ దారువుకి అభిముఖంగా ఉండేటువంటి ఈ కణాల్లో కొద్దిగా పల్చటి గోడలు కలిగినటువంటి కణాలు ఉంటాయి, వాటిని వాహక కణాలు లేదా పాసేజ్ సెల్స్ అంటాం. అవి అంతశ్చర్మంలో ఉంటాయి. ఇది వల్కలంలో ఉండేటువంటి భాగం. మూడు భాగాలు. మధ్య భాగంలో ఉండే వల్కలాన్ని మధ్య వల్కలం అని, వల్కలం యొక్క వెలుపరిని అధోచర్మం అని, వల్కలం యొక్క లోపలి భాగాన్ని అంతశ్చర్మం అని అంటాం. ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఇస్ కాల్డ్ హైపోడర్మిస్. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ ఎండోడర్మిస్. మిడిల్ రీజియన్ ఆఫ్ ద కార్టెక్స్ ఇస్ కాల్డ్ మిడిల్ కార్టెక్స్. ఇన్ దిస్ ఎండోడర్మిస్ సమ్ పాసేజ్ సెల్స్ అండ్ క్యాస్పేరియన్ బ్యాండ్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, దిస్ ఇస్ కార్టెక్స్. జనరలీ ఇన్ కేస్ ఆఫ్ రూట్స్ ద కార్టెక్స్ ఇస్ బిగ్. ద కార్టెక్స్ ఇస్ బిగ్గర్ దాన్ ద స్టీల్. అంటే వేర్లలో ఎప్పుడు కూడా ఈ వల్కలం అనేది ప్రసరణ స్తంభం కన్నా పెద్దదిగా ఉంటుంది. ప్రసరణ స్తంభం కన్నా పెద్దదిగా ఉంటుంది. సో దిస్ ఇస్ కార్టెక్స్. అండ్ ద థర్డ్ రీజియన్ దట్ ఈస్ కాల్డ్ స్టీల్. ద థర్డ్ రీజియన్ దిస్ ఇస్ స్టీల్. ద సెంట్రల్ రీజియన్ దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ స్టీల్. ద స్టీల్ ఈజ్ సరౌండెడ్ బై వన్ లేయర్. దట్ లేయర్ ఈజ్ కాల్డ్ పెరిసైకిల్. పెరిసైకిల్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ కాల్డ్ పెరిసైకిల్. దిస్ పెరిసైకిల్ దట్ ఫార్మ్స్ లేటరల్ రూట్స్. పెరిసైకిల్ దట్ ఫార్మ్స్ లేటరల్ రూట్స్. పెరిసైకిల్ ఇస్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టీల్. ఇన్నర్ టు ద స్టీల్ వాస్కులార్ బండిల్స్ ఆర్ ప్రజెంట్. దిస్ వాస్కులార్ బండిల్. ఈచ్ వాస్కులార్ బండిల్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. యు నో జైలమ్ ఇస్ ఎ టిష్యూ దట్స్ మెంట్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ వాటర్. దట్స్ మెంట్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ వాటర్. ఫ్లోయమ్ ఇస్ ఎ లివింగ్ టిష్యూ దట్స్ మెంట్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. దిస్ టూ ఇన్ ప్రైమరీ స్ట్రక్చర్స్, దిస్ టూ ఆర్ కంబైన్లీ కాల్డ్ యాజ్ వాస్కులార్ బండిల్. ఇన్ ద ప్రైమరీ స్ట్రక్చర్స్ దిస్ జైలమ్ ఇస్ కాల్డ్ ప్రైమరీ జైలమ్ అండ్ దిస్ ఫ్లోయమ్ ఇస్ కాల్డ్ ప్రైమరీ ఫ్లోయమ్. దిస్ ప్రైమరీ జైలమ్ అండ్ ప్రైమరీ ఫ్లోయమ్
these two are present in vascular bundles. After maturation, after some time, after growth, after secondary growth, these primary xylems and primary phloem will disappear, and these are replaced by secondary xylem and secondary phloem. The growth is known as secondary growth. Of course, it is deleted for this year from your syllabus. Okay. Inner to this steel, xylem and phloem are present. This is xylem. You see, this pink colored, the xylem is represented by pink color. This is xylem. The xylem alternates with phloem. This is xylem. Besides the xylem, phloem is present. This is phloem. Phloem. Okay. Xylem alternates with phloem. This type of vascular bundles, these are known as radial vascular bundles. Radial vascular bundles. In this xylem, in this primary xylem, see, these circles in the xylem, this is what we call lumen. In one xylem cell, this lumen is big and another one is small. This big lumen, this is known as metaxylem. This small lumen, this is known as protoxylem. In case of roots, the metaxylem is located towards center and protoxylem is located towards periphery. This type of xylem is called exarch xylem. It is the character of roots. ఇక్కడ దారులో చూడండి, ఈ ప్రాథమిక దారులో ఈ రెండు రకాలైనటువంటి మనకి ఈ అవకాశకాలు కనిపిస్తున్నాయి. పెద్ద అవకాశం ఉన్నదేమో అంచదారు అని, చిన్న అవకాశం ఉంటే దాన్ని ప్రథమ దారు అని అంటున్నాం. ప్రథమ దారువు వెలుపలి వైపుకి, అంచదారువు లోపలి వైపుకి ఉంటుంది. ఇక్కడ దీన్ని బాహ్య ప్రథమ దారుకము అంటాం. ఈ బాహ్య ప్రథమ దారుకము ఉండటం అనేది వేర్ల యొక్క ప్రధాన లక్షణము. బాహ్య ప్రథమ దారుకం ఇది ఈ రకంగా నాళికా పుంజాలన్నీ అమరి ఉంటాయి. ద్విదళ బీజ వేర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ నాళికా పుంజాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇన్ ఆల్ డైకాట్ రూట్స్ దీస్ వాస్కులార్ బండిల్స్ ఆర్ ఇన్ లిమిటెడ్ నంబర్, ఐదర్ 2 or 3 or 4, నాట్ మోర్ దాన్ దట్. అవి నాళికా పుంజాలు 2, 3 or 4 ఉండొచ్చు, తక్కువ సంఖ్యలో ఉంటాయి నాళికా పుంజాలు. బాహ్య ప్రథమ దారుకు ఉంటుంది, నాళికా పుంజాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ ద్విదళ బీజ వేరు యొక్క ముఖ్య లక్షణాలు చూస్తే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే దీనిలో మధ్య భాగంలో దవ్వ అనేది క్షీణించి ఉంటుంది. ఈ ప్రసరణ స్తంభం కేంద్ర భాగంలో దవ్వ అనేది క్షీణించి ఉంటుంది. ఇన్ దిస్ స్టీల్ ద మెడుల్లా ఈజ్ హైలీ రెడ్యూస్డ్. ఇన్ డైకాట్ రూట్స్ మెడుల్లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పిత్. దిస్ ఈస్ హైలీ రెడ్యూస్డ్. ఇన్ మోనోకాట్ రూట్స్ ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్. ఇన్ డైకాట్ రూట్స్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీఎస్ ఆఫ్ డైకాట్ రూట్. సో ఇన్ ద డైకాట్ రూట్ దర్ ఆర్ 3 రీజియన్స్, ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. Epidermis is the outermost layer. Epidermis forms root hairs. Root hairs are the elongated epidermal cells. They absorb water from the soil. The region between epidermis and steel is called cortex. The outermost layer of the cortex is hypodermis. Middle region is called middle cortex. Innermost layer of the cortex is called endodermis. And endodermis shows some Casparian bands and passes cell. The centralmost region is called steel. Steel is surrounded by pericycle. Pericycle forms lateral roots. Okay. Inner to the steel, there are vascular bundles. The vascular bundles, each vascular bundle that consists of xylem and phloem. The xylem alternates with phloem. The xylem is exarch. The protoxylem towards periphery and metaxylem towards center. This type of arrangement is called, this is what you call exarch xylem. Okay, and the central region of the steel, the medulla is highly reduced. Pith is highly reduced. Okay, this is the structure of
టిఎస్ ఆఫ్ మొనకాట్ రూట్. ద్విదళ బీజ వేరు మరొకసారి మనం పరిశీలించినట్లయితే దీనిలో మనకి మూడు ముఖ్య భాగాలు కనిపిస్తాయి దీని అంత నిర్మాణంలో. అవేంటంటే బాహ్య చర్మం, వల్కలం మరియు ప్రసరణ స్తంభం. బాహ్య చర్మం అంటే వెలుపలి పొరని బాహ్య చర్మం అంటాం. బాహ్య చర్మం ఒకే కణమందల్లో ఉంటుంది. బాహ్య చర్మం మీద ఏ రకమైనటువంటి అవభాసన కానీ పత్రరంధ్రాలు కానీ దీనిలో ఉండవు. బాహ్య చర్మ కణాలు కొన్ని పొడవుగా సాగి ఉంటాయి, వాటిని మనం మూలకేశాలు అంటున్నాం. ఇవి ఏకకణ నిర్మితాలు. ఇవి నేల నుంచి నీటిని శోషిస్తూ ఉంటాయి. బాహ్య చర్మం క్రింద వల్కలం ఉంటుంది. వల్కలం వెలుపలి పొరని అధో చర్మం అంటాం. వల్కలం మధ్య భాగాన్ని మధ్యవల్కలం అంటాం. ఈ మధ్యవల్కలం అది మృదు కణజాల నిర్మితంగా ఉంటుంది. కణాంతర అవకాశాలు పెద్దవిగా ఉండి వాటి కణాలు పలుచుగా ఉండి కణ కవచాలు పలుచుగా ఉంటాయి. వల్కలం యొక్క ఆఖరి పొరని అంతఃశ్చర్మం అంటున్నాం. ఈ అంతఃశ్చర్మం దీనిలో మనం కొన్ని కాస్పేరియన్ బద్దీలు అలాగే కొన్ని వాహక కణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రసరణ స్తంభాన్ని ఆవరించి పరిచక్రం ఉంటుంది. పరిచక్రం నుంచి పార్శ్వవేర్లు ఏర్పడతాయి. ప్రసరణ స్తంభం లోపల దారు పోషక కణజాలాలు ఉంటాయి. వీటినే మనం కేంద్రీకృత నాళికా పుంజాలు అంటాం. దారు పోషక కణజాలాలు ఒకదాని తర్వాత ఒకటే ఉంటాయి అన్నమాట. వీటిని కేంద్రీకృత నాళికా పుంజాలు అంటాం. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రసరణ స్తంభం యొక్క కేంద్ర భాగంలో దవ్వ బాగా క్షీణించి ఉంటుంది. ఇవి ఏకదళ బీజ వేరు యొక్క అంతర్నిర్మాణం. మనం అడిగినప్పుడు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ పటం వేయాల్సి ఉంటుంది. మనం ఈ పటానికి మనం కలర్ పెన్సిల్స్ వాడితే మనకు చాలా నీట్గా వస్తుంది. ఈ బెటర్ యు యూజ్ కలర్ పెన్సిల్స్ టు డ్రా దిస్ ఫిగర్ ఇన్ ద ఎగ్జామినేషన్. యూజ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ దిస్ ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్, దిస్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఓకే, సీ దిస్ డైకాట్ రూట్ ఆన్ దిస్ బ్లాక్ బోర్డ్, జస్ట్ హౌ టు డ్రా దిస్ ఫిగర్ టు సీ. దిస్ ఈస్ డైకాట్ రూట్. యూ డ్రా ద ఫిగర్ లైక్ దిస్. దిస్ ఈస్ ఎపిడర్మిస్, కార్టెక్స్, దిస్ ఈస్ స్టీల్. మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ యు డ్రా ఎ సర్కిల్ ఎపిడర్మిస్, అండ్ దెన్ యూ డ్రా అనదర్ సర్కిల్ స్టీల్. ఓకే, దెన్ యూ డ్రా వాస్కులర్ బండిల్ అండ్ యూ ఫిల్ దిస్ గ్యాప్ విత్ సెల్స్. సో దీస్ ఆర్ రూట్ హెయిడ్స్, కార్టెక్స్, దిస్ ఇస్ స్టీల్, జైలమ్, ఫ్లోయమ్. దిస్ ఇస్ మెటాజైలమ్, దిస్ ఇస్ ప్రోటోజైలమ్, దిస్ ఇస్ ఫ్లోయమ్. ఫ్లోయమ్ యూ షో దిస్ పార్ట్స్ క్లియర్లీ. అండ్ దిస్ ఇస్ మెడుల్లా ఆర్ పిత్. దిస్ ఇస్ హైలీ రెడ్యూస్డ్. సో యూ షో హైపోడర్మిస్, ఎండోడర్మిస్, పార్సెస్ సెల్స్, జైలమ్, ఫ్లోయమ్, లైక్ దిస్. యూ ప్రాక్టీస్ డయాగ్రామ్ ఇన్ దిస్ వే. ఇంకా మీరు పేపర్ మీద ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్స్. ముందు ఒక సర్కిల్ గీయండి. బాహ్య చర్మం, అధో చర్మం, దీని కింద ఇక్కడ వల్కలం, అంతఃశ్చర్మం, అంతఃశ్చర్మంలో వాహకణాలు. ఓకే, దాని క్రింద పరిచక్రం. ఓకే, దీనిలో ఇవి దారువు, ఇది ప్రథమ దారువు, అంచెదారువు. ఓకే, మధ్య భాగంలో ఇక్కడ దవ్వ క్షీణించి ఉంటుంది. ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది పోషక కణజాలం. ఇది ఒక భాగం, దీనిలో ఉండేటువంటి ఒక విస్తరించే ఒక సెక్టార్. మొత్తం ఈ మొత్తం ఈ రకంగా ఉంటుంది. వల్కలము, బాహ్యచరం ఇలా ఉంటుంది. అలా కాకుండా ఒక సెక్టార్ మీరు డ్రా చేస్తే సరిపోతుంది. దీనిలో ప్రాక్టికల్ ఎగ్జామ్లో కూడా ఒక సెక్టార్ డ్రా చేస్తే మీకు సరిపోతుంది. ఈ థియరీ ఎగ్జామ్లో కూడా అంతే. ఈ డయాగ్రామ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. యూ ప్రాక్టీస్ దిస్ డయాగ్రామ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ థియరీ. ఈ థియరీలో మీరు ఇది డ్రా చేసి, ఫిగర్ డ్రా చేసి దాని గురించి మీరు వివరించాలి. ప్రతి భాగం, బాహ్య చర్మం ఎలా ఉంది, వల్కలం ఎలా ఉంది, ప్రసరణ స్తంభం ఎలా ఉంది,
ప్రసరణ స్తంభంలో నాళికాపుంజాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. యు హ్యావ్ టు డ్రా దిస్ ఫిగర్ క్లియర్లీ విత్ కలర్ పెన్సిల్స్. యు హ్యావ్ టు డిస్క్రైబ్ ఎపిడెర్మిస్, కార్టెక్స్, స్టీల్ అండ్ ఆల్ దీస్ పార్ట్స్ యూ హ్యావ్ టు షో ఇన్ ద ఫిగర్ అండ్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఆల్ దీస్ పార్ట్స్. దిస్ ఈస్ ద ట్రాన్స్వర్ సెక్షన్ ఆఫ్ డైకాట్ రూట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ కెన్ డిస్కస్ ద టిఎస్ ఆఫ్ మోనోకాట్ రూట్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్.